హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను 2 డేస్ నుంచి బ్లాగ్స్ పెట్టలేదు కదా, ఎందుకంటే కొంచెం సిక్ అయ్యాను. సడన్గా కూడా ఊరు వెళ్ళామంది, అందుకే బ్లాగ్ పెట్టలేదు. ఇది వచ్చేసి రథసప్తమి ముందు రోజు నైట్ బ్లాగ్ అండి. నైట్ వచ్చేసి నేను బయట మొత్తం ఇలా కార్ పార్కింగ్ దగ్గర క్లీన్ చేశాను, అంటే మొత్తం ఊడ్చి తర్వాత కడిగి పెట్టుకున్నాను. తెల్లారితే రథసప్తమి కదా, అందుగురించి. ఎందుకంటే నాకు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, హడావిడిగా ఉంటుంది అనేసి ముందు రోజే ఎప్పుడు కూడా ఇలా కడిగి పెట్టుకుంటాను. తర్వాత మార్నింగ్ లేవగానే ఫస్ట్ అన్ని గడపలు పూజించి ఇలా పసుపు కుంకుమ వేసి ముగ్గులు పెడతానండి. నాకు వచ్చిన సింపుల్ డిజైన్, మాకు తెల్లారు లేవగానే ఇలానే చేస్తారు ఊర్లో అయితే. ముగ్గులు వేసి బయట తర్వాత అన్ని గడపలు పూజించుతాము. ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకు బొట్లు పెడతాము ఇలాగా. ఇంకా నేను బయట వచ్చేసి ముగ్గు ఇలా రథ ముగ్గు వేశానండి, చాలా సింపుల్గా. నాకు వచ్చిన రథం ముగ్గు చాలా సింపుల్ది అండి. ఇలా వేసి తర్వాత మేము రథసప్తమి రోజు అయినా, ఏదైనా ఫెస్టివల్స్ రోజు అయినా, లేకుంటే ఫ్రైడే రోజు అయినా, మంగళవారం రోజు అయినా కంపల్సరీ వాకిట్లో పసుపు కుంకుమ అనేది వేస్తామండి. మేము వీటిని తొక్కము, మాకు అలవాటు అన్నట్టు ఊర్లో ఇలానే చేస్తారు, అందుకే నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కమెంట్స్లో అడిగారు కదా మీరు పసుపు కుంకుమ తొక్కరా అనేసి, మేమైతే తొక్కమండి, చూసుకుంటా వెళ్తూ ఉంటాము. కాకపోతే ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ ఊర్లో గడపలు పుదించుకుంటూ పసుపు కుంకుమ అనేది పెడతారు. ఇది మాకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ దిక్కు ఉన్న గడప అండి. ఇక్కడ నుంచే మాకు సూర్యకిరణాలు వస్తాయి, అందుకే నేను ఆ గడపను కూడా, 3 గడపలు ఉన్నాయి బయట, ఆ 3 గడపల్ని పూజించాను. మరియు దేవుని దర్వాజ దగ్గర వచ్చేసి ఒక గడప ఉంది అండి, అది కూడా పూజించిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకొని తర్వాత కంప్లీట్గా తుడుచుకున్నాను. దాదాపు నేను డైలీ తుడుస్తూ ఉంటానండి ఇల్లు, ఎక్కువ శాతం అయితే తుడుస్తాను. అప్పుడప్పుడు నాకు చేత కానప్పుడు డే బై డే క్లీన్ చేసుకుంటా ఉంటాను. ఇవి మామూలుగా మనకు అందరికీ రొటీన్గా ఉండే పనులే కదండి. నాకు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవడం అంటేనే ఇష్టం. పని అనేది ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా ఇలా కంప్లీట్ చేసుకుంటా ఉంటాను. తర్వాత మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చానండి, ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి. కాకపోతే వీడియో తీయలేదు, మేము ఊరు వెళ్తున్నాం కదా, అందుకే మా వారు మా ఫ్యామిలీ డాక్టర్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఇలా తీసుకొచ్చాడు. చిన్న గిఫ్ట్ అండి, దీనిమీద పేరు రాపించడం మర్చిపోయారు, అందుకే పేరు రాపించారు. సారీ, మా వారే పేరు రాశాడండి. మా వారు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది డాక్టర్ షెఫీ కోసం అండి. తర్వాత దీన్ని గిఫ్ట్ ప్యాకింగ్ ఆల్రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ పేరు రాయడం మర్చిపోయారనేసి మా వారు పేరు రాసి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ చేశారు. మా వారు చాలా నీట్గా చేస్తారు, ఏ పనైనా కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేయడం కూడా వస్తుంది అండి మా వారికి. అలాగే నేను వీటికి వేసే ప్లాస్టర్ ఉంటుంది కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసి ఇలా చేరికి అతికిచ్చి పెట్టాను, ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. అందుకే ఆల్రెడీ నేను ఇంకా రథసప్తమి రోజు లైవ్ చేశాను కదా, అందులో చాలామంది అడిగారు కదా, వాటికి క్వశ్చన్స్కి కూడా సమాధానం చెప్పాను. ఇంకా మేము బండలింగపల్లి అనే ఊరికి వెళ్తున్నామండి, సండే రోజు వెళ్తాము. ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మేము అన్ని రెడీ చేసి పెట్టుకోవాలనేసి ఇలా మొత్తం బ్యాగ్ సర్ది పెట్టాను. తర్వాత మా వారు గిఫ్ట్ ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము ఈ డాక్టర్కి వచ్చేసి చాలా రోజుల నుంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము, ఎందుకంటే మాకు ఫీజు ఎక్కువగా తీసుకోడు ఆ డాక్టరు, అందుగురించి. ఇంకా మా వారు వచ్చేసి లంచ్ చేశారు. ఆల్రెడీ నేను లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది, కొంచెం లైట్గా తిన్నాను, ఎందుకంటే కార్లో వెళ్తున్నాం కదా, వామిటింగ్ వస్తుంది అనేసి నేను నార్మల్గా తినేసానండి. ఇంకా మా వారు కూడా తినడం కంప్లీట్ అయిపోతే మా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మేము ఊరు వెళ్ళడానికి బయలుదేరుతాము. సడన్గా అనుకోకుండా వెళ్ళాము, మా వారికి కొంచెం కాలు నొప్పి అయింది కాలికి, అందుగురించి వెళ్తున్నామండి. ఇంకా నేను కూడా సిక్ అయ్యాను కదా ఈ మధ్యలో, నాకు ఒంట్లో బాగుండడం లేదు, అందుకే చెకప్ చేపించుకోవడానికి వెళ్తున్నాము ఇద్దరం. చాలా బాగా చూస్తాడండి ఈ డాక్టర్ వచ్చేసి, MBA చేశాడు మరియు ఆయుర్వేదిక్ వస్తుంది, ఇంకా హోమియోపతి వైద్యం కూడా చేస్తాడు, అందుగురించి చూపించుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మా వారు వచ్చేసి కార్ మొత్తం కొంచెం దుమ్ము పట్టింది, అందుకే దులుపుకుంటా ఉన్నాడు. ఇవి నేను టవల్స్ వచ్చేసి కార్లో యూజ్ చేసేవి అండి, వాషింగ్ మిషన్లో వేశాను, వేడి నీళ్ళలో నానబెట్టి.
తర్వాత మా పిల్లలు ఊరు వెళ్తున్నాం కదా, చాలా సంబరంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా మాకు సొరకాయ కూర చెట్టుకి ఒకటి వెళ్ళిందండి, లేత సొరకాయే. ఊరికి తీసుకెళ్తున్నాను వండుకొని తినడానికి. ఫస్ట్ సొరకాయ అండి, చాలా బాగుంది. చూసారా చాలా లేత సొరకాయ, ఇప్పుడిప్పుడే పడుతున్నాయి సొరకాయ పిందెలు వచ్చేసి. ఇంకా మేము లగేజ్ కూడా అన్నీ కార్లో పెట్టేశాము, ఏమీ లేదు. ఒక అందరికీ ఒకే రోజుకి సరిపోయే బట్టలు మాత్రమే పెట్టామండి. మళ్ళీ సండే రోజు ఈవినింగ్ మేము వచ్చేస్తాము, మా వారికి డ్యూటీ ఉంది, ఆఫ్లో వెళ్తున్నాము. మా వారికి డ్యూటీ తర్వాత ఒకరోజు సెలవు వస్తుంది కదా, అందులో వెళ్తున్నామండి. నాకు కూడా అప్పట్లో మైగ్రేన్ వచ్చింది అన్నారు కదా, దాని గురించి చెకప్ కూడా వెళ్తున్నాను నేను. ఇంకా మా వారు వచ్చేసి కార్ టర్న్ చేసుకోవడానికి వెళ్ళారు, మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎగ్జైటింగ్గా ఉన్నారండి, అందుకే చాలా తొందరగా రెడీ అయిపోయారు ఊరికి అనేసరికి. ఎవరికైనా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా నానమ్మ వాళ్ళ ఇంటికైనా ఊరికి వెళ్తున్నామంటే అది వేరే సంతోషం ఉంటుంది. మాకైతే బాగా ఎక్కువ సంతోషం ఉంటుంది మా పిల్లలకంటే. నాకైతే చాలా ఇష్టం మా ఊర్లో ఎక్కువ శాతం ఉండడం. అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన కానుంచి నేను ఊరికి వెళ్ళడం చాలా తక్కువైపోయింది. పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు నేను ఎక్కువ శాతం ఊర్లోనే ఉండేదాన్ని అండి. ఇప్పుడు వచ్చేసి మా ఊరికి మేము స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి. మాకు ఒక్కసారికి ఊరికి వెళ్ళేసి వస్తే దాదాపు 2000 రూపీస్ అవుతాయండి, అందుకే ఎక్కువగా వెళ్ళము, దగ్గర ఉండదు కదా అనేసి. మా వారు 2 అవర్స్ లేకుంటే 2.5 అవర్స్లో తీసుకెళ్తారు, మేము జర్నీ చేస్తే మాత్రం 3 అవర్స్ పడుతుందండి. మా పిల్లలిద్దరూ ఈసారి వెనకాల కూర్చున్నాడు, లవిత్ ఎక్కువగా వెనకాల కూర్చోడు, కాకపోతే ఈ మధ్యలో కూర్చుంటున్నాడు, ఎందుకంటే కొంచెం పెద్దగా అయ్యాడు కదా, అందుకే ఇప్పుడు వెనకాల కూర్చోవడం అలవాటు అయిపోయింది. అలాగే మేము సీట్ బెల్ట్ కూడా కంపల్సరీ వేసుకుంటాము. ఇంకా పిల్లలకు కూడా ఉన్నాయి సీట్ బెల్ట్లు వెనకాల, వాళ్ళు వేసుకొని అని చెప్పారు, అందుకే ఇలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత వాళ్ళు జర్నీ చేయగానే ఒక 1 అవర్ 2 అవర్స్లో పడుకుని పోతారండి. ఇది రాంపల్లి చౌరస్తా దగ్గర అండి, మేము ఈ నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్తాము. అంటే మనం కీసర వెళ్తాం కదా, అదే రూట్లో వెళ్తామండి మేము. చాలామంది అడిగారు కదా, ఇంకా చాలామంది వచ్చేసి జర్నీ వీడియోస్ చేయమని అడిగారు, అందుకే చూపిస్తున్నానండి జర్నీ వీడియో కూడా. మేము కార్లో పెట్టిన ఈ తిరుపతి దేవుంది వచ్చేసి తిరుపతిలో తీసుకొచ్చాము. తర్వాత ఇది పెద్ద షాపింగ్ మాల్ ఉంది, ఇంకా స్టూడియో కూడా ఉంది అండి ఇక్కడ. చూసారా ఇలా మేము వెళ్తాము రాంపల్లి చౌరస్తా నుండి మా ఊరికి, అంటే షార్ట్ కట్లో వెళ్తామండి. చాలా దగ్గరగా ఉంటుంది మాకు ఇలా రూట్లో. అలాగే మేము రాంపల్లి చౌరస్తా నుంచి రైట్ సైడ్ తీసుకొని ఇలా కొన్ని విలేజులు దాటుకుంటూ మా ఊరికి వెళ్తామండి. ఇది సిటీ అవుట్స్కట్ రూటు అండి, అంటే కొన్ని విలేజులు తగులుతూ ఉంటాయి మాకు. సిటీ లోపల నుంచి వెళ్తే ఎక్కువ దూరం అవుతూ ఉంటుంది. ఇలా సిటీ బయట నుంచి వెళ్ళామనుకోండి మాకు చాలా తక్కువ డిస్టెన్స్ అవుతుంది, మా ఊరికి కూడా చాలా త్వరగా వెళ్ళిపోతాము. ఇలా వెళ్ళేటప్పుడు కంపల్సరీ పాటలు పాడుకుంటూ వెళ్తామండి. ఇది వచ్చేసి కీసర రూటు. చూసారా ఇలా రైట్ సైడ్ వెళ్ళామనుకోండి మనకు కీసర వస్తుంది, మేము వచ్చేసి ఇలా స్ట్రేట్గా వెళ్తాము. నేను కీసర టెంపుల్కి వచ్చేసి ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు, మా వారు చెప్తా ఉన్నారన్నట్టు రైట్ సైడ్ వెళ్తే కీసర వస్తుంది, మనం ఎప్పుడు ఇలా లెఫ్ట్గానే వెళ్తామని చెప్తున్నారు. నాకు కూడా తెలుసు, చాలా రోజుల నుంచి మేము ఇలానే వెళ్తున్నాము. ఇక్కడ అయితే మాకు ఎక్కువగా బండ్లు కూడా రావు, చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. మేము ఈవినింగ్ బయలుదేరామండి పిల్లలు వచ్చిన తర్వాత. చాలామంది జర్నీ వీడియోస్ అడిగారు కదా, అందుకే జస్ట్ సింపుల్గా షూట్ చేశానండి. మా ఊరికి మేము తొందరగా ఎలా వెళ్తామనేసి ఇలా షూట్ చేశాను. ఇలా వెళ్ళేటప్పుడు మా వారి కారు అద్దాలు వచ్చేసి కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాడు, సరిగ్గా కనిపించడం లేదు అనేసి. అందుకే మేము మధ్యలో ఒక టెంపుల్ దగ్గర పక్కకు ఆగామండి కారు అద్దాలు ఇలా క్లీన్ చేసుకోవడానికి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, అందుగురించి ఇక్కడ పక్కకు ఆగి ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాము కార్ని అంతా కూడా. అంటే మా వారికి ముందట కనిపించే మిర్రర్స్. ఇది ఏం టెంపులో నాకు కూడా తెలియదు, నేను పెద్దమ్మ తల్లి టెంపులో ఇంకా పోచమ్మ టెంపులో అనుకుంటున్నానండి. ఇది చీరాల దగ్గర ఉన్న టెంపులు. మనం వెళ్ళే రూట్లో చీరాల
విలేజ్ కనిపిస్తుంది మాకు, మేము వెళ్ళే రూట్లో తగులుతుంది. ఆ ఊరు దగ్గర ఉన్న టెంపుల్ అండి. అలాగే లవితో వచ్చేసి మా వారు బ్యాక్ పెయిన్ రాకుండా ఇలా వేయించుకున్నారు, వీటిని వచ్చేసి ఇలా ఆడుతా ఉన్నాడు, అవి తిరుగుతూ ఉన్నాయి అందుకే. ఇంకా కారు కూడా మొత్తం మ్యాటింగ్ చేపించారండి, 5000 అయ్యాయి కార్ మ్యాటింగ్ చేపిస్తే. మొన్నే చేపించారు, రీసెంట్గా ఇది. పైన ముందు వచ్చేసి కారుకి కూడా కొద్దిగా డెకరేషన్ చేపించారు. మేము కారు తీసుకున్నప్పటి నుంచి కారులో ఏం చేయలేదు, అందుగురించి ఇలా మ్యాటింగ్ చేపించి డస్ట్ అనేది ఎక్కువగా పడకుండా చూసుకోవడానికి ఇలా చేపించారండి. ఇంకా ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆగాం మేము, మా వారు కారు అద్దాలు క్లీన్ చేసుకునేంత వరకు. తర్వాత ఇది వచ్చేసి తిరుపతి దేవుంది అండి, మేము తిరుపతిలో తీసుకొచ్చాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము బయలుదేరిపోయాము. ఇది డోమోస్ అండి, ఇది ఏంటో నాకు కూడా తెలియదు. మేము ఇక్కడ నుంచి వెళ్తాము, ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే మేము ఇలా రైట్ సైడ్ తీసుకుంటామండి. ఇలా రైట్ సైడ్ తీసుకొని వెళ్ళగానే మనకు మెయిన్ రోడ్ వస్తుంది. చాలామంది ఇక్కడ వెళ్తూ ఉంటారు సిటీకి, అంటే దూరం ఉన్నవాళ్ళు నాగారం సైడ్ అయితే ఇలానే వెళ్తారండి. ఇప్పుడు మేము ఇలా రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతాము. మనకు లెఫ్ట్ సైడ్ చూడగానే ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూసారా? ఇది వచ్చేసి దొంగల మైసమ్మ టెంపుల్ అండి. నేను ఎప్పుడైనా బస్సులో వచ్చినా కూడా ఇక్కడే దిగుతాను, మా వారు ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్తారు, చాలా దగ్గరగా అవుతుంది మాకు, హాఫ్ ఎన్ అవర్లో ఇంటికి వెళ్ళొచ్చు అన్నట్టు. అందుకే మేము ఇక్కడ నుంచి వెళ్తాము, ఎప్పుడు వచ్చినా వెళ్ళినా కూడా. అలాగే మా ఊరు సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండి, మేము స్ట్రేట్గా వెళ్ళిపోతాము. ఫస్ట్ ప్రజ్ఞాపూర్, తర్వాత సిద్దిపేట, ఇంకా కరీంనగర్ కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ సైడ్లో వరంగల్ కూడా వెళ్ళొచ్చు అండి, ఈ రూట్లో జనగాం కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేము స్ట్రేట్గా వెళ్ళిపోతాము. స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత మాకు సిద్దిపేట అయిపోయిన తర్వాత కొన్ని ఊర్లు వస్తాయి, అప్పుడు మేము మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మా ఊరు సైడ్ వెళ్ళిపోతాము. ఇదే అండి మా సింపుల్ జర్నీ కూడా. మా ఊరి సైడ్ కూడా చాలా పచ్చదనం కనిపిస్తుంది చూడండి, హైవే మీద చాలా చెట్లు పెట్టారు కదా, చాలా బాగుంటుంది ఇలా చెట్లు పెడితే. నాకైతే ఇలా పచ్చని వాతావరణం అంటే బాగా ఇష్టమండి. ఇలా మేము వెళ్ళేటప్పుడు 2 బ్రిడ్జిలు దాటుకుంటూ మా ఊరి సైడ్ వెళ్తూ ఉంటాము. ఈ బ్రిడ్జిలు దాటిన తర్వాత మనకు షామిర్పేట చెరువు కూడా వస్తుంది కదా, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అలాగే మేము వెళ్ళేది సాటర్డే రోజు ఈవినింగ్ అండి, పిల్లలు వచ్చిన తర్వాత వెళ్ళాము. సాటర్డే కాబట్టి చాలా రష్గా అనిపించింది మాకు, చాలా ఎక్కువగా ఉంది అండి. చూసారా, ఇది వచ్చేసి షామీర్పేట చెరువు అండి. మేము షామీర్పేట చెరువు దాటిన తర్వాత ఇలా బ్రిడ్జి మీదుగా మా ఊరి సైడ్ వెళ్తాము. ఇక్కడ మనకు కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది కదా, పెద్దది. ఇలా వెళ్తామండి. తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి చీకటి అవుతుందని అనుకున్నాము. మేము 4:30 వరకు బయలుదేరామండి, 2 అవర్స్లో మా ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత మేము ప్రజ్ఞాపూర్ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. మా వారు ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటారు, మైలేజ్ బాగా వస్తుందని చెప్పారు, ఇక్కడ పెట్రోల్ కూడా బాగుంటుందనేసి ఇక్కడే కొట్టించుకుంటారు ఎప్పుడు మా ఊరు సైడ్ వెళ్ళినా. తర్వాత మేము కారులో కూర్చున్నాము. వర్షిత్ వచ్చేసి పడుకుండిపోయాడు, జర్నీలో చాలా ఎక్కువగా పడుకుంటాడు. లవిత్ వచ్చేసి కొద్దిసేపు పడుకున్నాడు, కారు ఆపగానే మళ్ళీ లేచి కూర్చున్నాడు. నేనైతే పడుకోలేదు, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు పడుకుంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా నిద్ర వస్తుందని అంటారు కదా, అందుకే నేను నిద్ర వచ్చినా కూడా ఇలా పాటలు వింటూ పాడుకుంటూ వెళ్ళాము. తర్వాత మా ఊరు ఒక్కసారి వెళ్ళి రావడానికి మాకు 2000 రూపీస్ ఖర్చు అవుతాయండి, అందుకే ఎక్కువగా వెళ్ళాము, చాలా తక్కువగా వెళ్తున్నాము. ఇంకా పిల్లల స్కూల్ చేయబట్టి కూడా చాలా తక్కువగా వెళ్తున్నాము. అలాగే మా ఇంటికి కూడా వచ్చేసాము చూడండి, ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము, కాకపోతే అక్కడ నేను వీడియో ఏమి తీయలేదు. అలాగే అమ్మ వచ్చేసి మా కోసం కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంది, ఎగ్ కర్రీ.
పిల్లలు వచ్చేసి ఆడుతూ ఉన్నారు. తర్వాత మా వారు వచ్చేసి బయట కూర్చున్నారు వాళ్ళ ఫ్రెండ్తో ముచ్చట పెట్టుకుంటూ. ఇతను వచ్చేసి మా బాబాయ్, అలాగే ఫ్రెండ్ కూడా అండి. ఇది వచ్చేసి ఈరోజు నా వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదివరకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా ఛానల్ని, వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ మనం రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.